ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించి డిసెంబర్లో పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి కోసం 15,000 కోట్ల రుణంపైన కేంద్రం హామీ ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్ టీం పరిశీలన చేసింది. ఇదే సమయంలో రాజధాని పరిధిలోని గుంటూరు, విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమరావతి పరిధిలో కొత్త రూపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ, గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనిపైన కసరత్తు మొదలైంది. తాజా ప్రతిపాదనల మేరకు గుంటూరు కార్పొరేషన్లో 8 మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగగానున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచెర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలాల్లోని అమీనాబాద్, చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గొడవర్రు, గుండవరం, పత్తిపాడు మండలంలోని చిన్నకుంట్రపాడు, యనమదల, ఈదులపాలెం కార్పొరేషన్లో కలవనున్నాయి. అదేవిధంగా తాడికొండ, వట్టిచెరుక్కూరు, పెదకాకాని, గుంటూరు రూరల్ మండలంలోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. అయితే అమరావతి ప్రణాళికల అమల్లో భాగంగా ఈ 2 నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని ప్రాంతం రూపురేఖలు భవిష్యత్తులో మారుతాయని అంచనా వేస్తున్నారు. తాజా ప్రతిపాదనలపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డిపిఆర్తో కేంద్రం సంప్రదింపులు చేయనుంది. దీంతో సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధిపై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది.